హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కళామందిర్, కాంచీపురం వరమహాలక్ష్మి బట్టల షోరూంలో ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో సోదాలు జరుగుతున్నాయి. 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. వైజాగ్కు చెందిన వ్యాపారుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కళామందిర్, కాంచీపురం వరమహాలక్ష్మి బట్టల షోరూంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో సోదాలు జరుగుతున్నాయి. 20 ప్రాంతాలలో ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. వైజాగ్కు చెందిన వ్యాపారుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కమల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కమల్, ఈరోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఏకకాలంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు కాంచీపురం వరమహాలక్ష్మి, కళామందిర్ కు సంబంధించినటువంటి వస్త్ర వ్యాపార సముదాయాలతో పాటు వాటికి సంబంధించినటువంటి కార్పొరేట్ కార్యాలయాలు, డైరెక్టర్లు, చైర్మన్ నివాసాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజులుగా సమర్పించినటువంటి ఐటీ రిటర్న్స్ అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికైతే సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కు సంబంధించినంత వరకు 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఆదాయ పన్ను శాఖ అధికారులు. విజయవాడ, వైజాగ్ లోను సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 20 చోట్ల ఎన్ని బృందాలు సోదాలు చేస్తున్నాయి? దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఏంటి? దాదాపు 20 ప్రాంతాల్లో 15 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి కాంచీపురం వరమహాలక్ష్మికి సంబంధించినటువంటి వస్త్ర దుకాణంతో పాటు కార్పొరేట్ కార్యాలయం, అదేవిధంగా మాదాపూర్, బంజారాహిల్స్ లో ఉన్నటువంటి వీటికి సంబంధించినటువంటి కార్పొరేట్ కార్యాలయాలన్నింటిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ మూడు ప్రాంతాల్లో కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు ప్రారంభించారు. సోదాలు ముగిస్తే గానీ గతంలో వాళ్ళు సమర్పించినటువంటి ఆదాయ పన్ను శాఖకు సమర్పించినటువంటి రిటర్న్స్ ఇప్పుడు తాజాగా ఏదైనా వ్యత్యాసం కనుగొన్నారా అన్నది కూడా తేలనుంది భోగి. థ్యాంక్ యూ కమల్.